కామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి అంటుండేవారు, నేను ఎన్నో గీతలు గీశాను, ఎన్నో అక్షరాలు రాశాను, నీటి తడికి అవన్నీ పోయాయి. నేను మా అమ్మ కడుపులో ఉండగా ఒక మహాశిల్పి గీశాడు గీతలు, ఎన్నిసార్లు కడిగానో ఈ చెయ్యి, ఆ గీతలు మాత్రం పోలేదు. ఏ ఉలి పెట్టి గీశాడు. కాబట్టి ఆయనని స్మరించడానికి, ఆయన జ్ఞాపకానికి రావడానికి, ఆయన జ్ఞాపకానికి వచ్చి పరవశం కలిగి విశ్వాన్ని మర్చిపోవడానికి అధ్యవసాయముతో కూడుకున్నటువంటి బుద్ధి ఉండాలి తప్ప, భక్తి కొరకు ప్రత్యేకంగా ఒక గదిలో కూర్చున్నంత మాత్రం చేత తరించడం ఎలా సాధ్యమవుతుంది? ఎక్కడ కూర్చున్నా, ఎక్కడ నిలబడినా ఆ ఈశ్వరుడి యొక్క స్మరణలు మనసులోకి వస్తున్నాయనుకోండి, విశ్వముతో సమన్వయమవుతూ విశ్వాన్ని మర్చిపోయి విశ్వనాథుడు కనబడుతూ ఉంటాడు. అది పానీయంబులు త్రాగుచున్, కుడుచుచున్, భాషించుచున్, హాసలీలా నిద్రాదులు చేయుచున్, తిరుగుచున్, లక్షించుచున్, సంతత శ్రీనారాయణ పాద పద్మజుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిసుతుడే తద్విశ్వమున్ భూవరా. అందుకే భక్తి భావన సౌకుమార్యం. అది ఆ భావన యందు అపారమైన సౌకుమార్యం ఉందనుకోండి, ఆనంద భాష్పాలతో నిలబడతాడు ఈశ్వరుడి దగ్గర. నిజానికి ఒక్కరోజు నేను నిద్రపోలేదనుకోండి, మరునాడు ఏ పని చేయడానికి ఇచ్చగించదు మనస్సు, తల భారంగా ఉంటుంది. మరి ఈశ్వరుడు ఎప్పుడైనా నిద్రపోయాడా? ఆయనే నిద్రపోతే లోకాల్ని కాసేవాడెవడు? భాగవతం దశమస్కంధంలో పోతనగారు చమత్కారం చూపించారు. చిన్ని కృష్ణుడు పుట్టాడు, పుట్టడం అంటే కృష్ణావతారం స్వీకరించాడు. పాపం అక్కడ ఉన్నటువంటి గోపకాంతలందరూ ఆయనకి నీళ్లు పొయ్యాలని తొడ మీద పడుకోబెట్టుకుని ఆయన వీపు రుద్దేశారు. ఎటువంటి వీపు ఆ వీపు? ఆదిన్ శ్రీసతికొప్పుపై తనువుపై అంశోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోలతటిపై పాలిండ్లపై నూత్న మర్యాదంచెందు కరంబు క్రిందగుట ఆపైనా కరంబుంటమేల్ కాదే రాజ్యము గిజ్జమున్ సతతమే కాయంబు నాపాయమే అంటాడు బలిచక్రవర్తి. లక్ష్మీదేవంతటిది ఆ చెయ్యి పడితే మురిసిపోతుంది. ఆయన కాలి బొటన వేలుకున్నటువంటి కోటి చివరి భాగపు కాంతి కనపడితే చాలు. సూర్యులు తొల్లి ఎవని పాద నఖాగ్ర శోభితముంచేరి అంటాడు అక్రూరుడు. ఆ కాంతి తగిలితే చాలు, జన్మజన్మల నుండి వస్తున్నటువంటి తమో గుణం పోతుంది. అటువంటి పరమాత్మ వీపు రుద్దారు వాళ్ళు, ఆయనకి స్నానం చేయించారు. అసలు అక్కడ ఒక చమత్కారం చెప్పాడు లీలాశకుడు. యద్్రోమరంధ్ర పరిపూర్తి విదావదక్షౌ వారాహ జన్మని బభూవ రమీ సముద్రాహ తం నామనాథ అరవింద దళం యశోదా పాణిద్వయాంతర జలైహి స్నపయాం బభూవ అన్నాడు. అదే శ్రీ మహావిష్ణువు ఒకనకొకప్పుడు ఆదివరాహమూర్తిగా వచ్చారు, సముద్రంలోకి దిగారు భూమిని వెతుకుతూ. సముద్రం అంతా ఆయన రోమకూపాల్లోకి వెళ్ళిపోయింది, ఆయన స్నానం చేయడానికి సరిపోలేదు ఆ నీళ్లు. ఆయన పైకి లేచి ఇలా అన్నారు, అంటే ఆ నీళ్ళు ఇలా చిమ్ముకున్నాయి. బ్రహ్మాది దేవతలు ఆ నీళ్లు మీద పడితే చాలని ఇలా తలలు వంచి నమస్కరించారు. నువ్వు ఒకనాడు ఆదివరాహమూర్తిగా వస్తే సముద్రంలో నీళ్లు నీ రోమకూపాల్లోకి చాలలేదు, అదే నువ్వు చిన్ని కృష్ణుడుగా వస్తే యశోద దోసిట్తో తీసిన నీళ్లు ఇలా పోస్తే నీ ఒళ్ళు తడిచిపోయింది. ఏం చెప్పమంటావు పరమాత్మ, నీ లీలలు అలా ఉంటాయి. అటువంటి చిన్ని కృష్ణుడు స్నానం చేసి పడుకోబెట్టి గోపకాంతలు ఆయన్ని నిద్రపుచ్చుతున్నారు. జోజో నల్లిన దళిక్షణ జోజో మృగరాజ మధ్య జోజో కృష్ణ జోజో పల్లవకరపద జోజో పూర్ణిందు వదన జోజో యనచున్. పోతన గారికి జోజో అలా పడిపోయింది పద్యంలో, ఊపుతున్నారు. ఎంతకీ పడుకోడే, ఓ గోపకాంత వచ్చింది, ఎత్తుకుంది, అటు ఇటు తిప్పింది, వీపు మీద జో కొట్టింది, ఒక ఆవిడ తొడ మీద వేసుకుంది, తొడంతా ఊపింది, కాలు ఊపింది, చెయ్యి ఊపింది, పాట పాడారు, ఉయ్యాల్లో పెట్టారు, ఏం చేసినా పడుకోడు. ఏమిటమ్మా యశోదా నీ కొడుకు ఏం చేసినా పత్తికాయల్లో కళ్ళు తెరిచి కూర్చుంటాడు, పడుకోడే అన్నారు. ఆయన్ని బోర్లా పడుకోబెట్టి వీపు మీద కొట్టేస్తున్నారు. ఆయన ఆలోచించేట, ఇదేమిట్రా, పాల సముద్రాన్ని చిలుకుతున్నప్పుడు మందర పర్వతం వీపు మీద పెట్టుకున్నప్పుడు కూడా ఇంత బాధ కలగలేదు, కృష్ణావతారం స్వీకరిస్తే ఇలా కొడుతున్నారు గోపకాంతలు, వీపు మీద ఎందుకు కొడుతున్నారు నన్ను ఆలోచించాడు. లోకములు నిదురపోవగత నిదిరింపని శుభగుడు రమణులు జోకొట్టి పాడ నిదురం గైకొను క్రియ నూరకుండె కనుదెరవకయున్నన్నారు పోతన గారు. ఓహో, ఈ లోకంలో ఉన్న వాళ్ళకి అలసట ఒకటి ఉంది, అలసట ఉంది కాబట్టి వాళ్ళు నిద్రపోతారు, నిద్రపోతారు కాబట్టి మళ్ళీ లేస్తూ ఉంటారు. నాకు నిద్రపోవడం అన్నది లేదు, నేను నిద్రపోతే లోకాలు చూసేవాడు ఎవరు, నేను నిద్రపోను,
కానీ నేను నిద్రపోకపోతే వీళ్ళు వదిలేట్టు లేరు, విప్పి మీద కొట్టేస్తున్నారు. అందుకని నేను నిద్రపోయినట్టు నటించాలంటే కాసేపు కళ్ళు మూసుకుంటే వీళ్ళు ఊరుకుంటారని కళ్ళు మూసుకున్నట్ట పరమాత్మ. ఆయనకి నిజంగా నిద్ర ఉంటుందా? ఆయన నిజంగా నిద్రపోతే లోకాలు చూసేవాడెవరు? కానీ భావనా సౌకుమార్యం, ఆయన నిద్రపోయాడని ఎవరూ చప్పుడు చేయకుండా పడుకోబెట్టామని మరునాడు పొద్దున్న బయట నిలబడి తెల్లవారిపోతోంది తెల్లవారిపోతోంది స్వామి లే అని కొన్ని కొన్ని గుర్తులు చెప్తే ఆయన భళ్ళున తలుపులు తెరుచుకుని బయటికి వచ్చాడని. ఎలా వచ్చాడు? అప్పటి వరకు లే దర్శనవి అని ఎన్నో గుర్తులు చెప్పారు. తీరా ఆయన నిజంగా తలుపులు తీసుకొచ్చాడు. వస్తే ఎలా ఉన్నట్ట? కమలాకు చచూచుక కుంకుమతో నియతారుడితాతులనీలతనో కమలాయ తలోచనలో కపతే విజయీభవ వెంకట శైలపతే. రాత్రి లక్ష్మీదేవి మా అమ్మని గాఢంగా కౌగలించుకుని నిద్రపోయావు స్వామి, అప్పుడు ఆమె కుచుముల మీద అలదుకున్నటువంటి కుంకుమ రేఖలు నల్లటి నీ వక్షస్థలం మీద కనపడుతున్నాయి. పోనీ నువ్వు ఎర్రగా ఉంటే ఏమో నల్లగా ఉంటావు, నల్లటి నీ వక్షస్థలం మీద ఎర్రటి కుంకుమ చుక్కలు కనపడుతున్నాయి. మేం పిలిచామని నువ్వు గభాలన ఉత్తరీయం కూడా సరిగ్గా వేసుకోకుండా తలుపులు తీసుకుని బయటకు వచ్చేసావు. నిన్ను చూసేటప్పటికే ఆ వక్షస్థలం ఆ కుంకుమ చుక్కలు కనపడిపోతున్నాయి. మా కనురాపు తగులుతుందేమో విజయీభవ వెంకట శైలపతే. ఎంతటి భావనా సౌకుమార్యం! ఆ అనుభవించడం సుప్రభాతం. ఆ ఆనందంతో కంఠం గాద్గదికమై కన్నుల వెంట బాష్పధారలు పడాలి. ఇది కోరుకున్నది. అలా భగవంతుని స్మరించగలిగినటువంటి వాడికి శరీరమునకు ఖేదం ఉంటుందేమో, లోపల మాత్రం పరమ సంతోషంతో ఉంటాడు. చెరుకు కర్ర తీసుకొచ్చి మరలో పెట్టి తిప్పారనుకోండి తీయగానే ఉంటుంది. కత్తిపీటకి కోశారనుకోండి తీయగానే ఉంటుంది. పళ్ళ మధ్య పెట్టి నవిలేరనుకోండి తీయగానే ఉంటుంది. ఆఖరికి దాన్ని అక్కడ పెట్టి ఎవడో గోటం పెట్టి కొడితే పైకి లేచిన బిందువు నాలుక మీద పడితే తీయగా ఉంటుంది. ఏం చేసినా చెరుకు కర్ర తీయగానే ఉన్నట్టు పైన శరీరం ఎంత నలుగుడు పడిపోతున్నా భక్తుడైన వాడు మాత్రం లోపల ఆనందపడిపోతూనే ఉంటాడు.